బ్రేకింగ్ ని చూస్తున్నాం. న్యూ ఇయర్ వేడుకల మత్తులో కిక్కెక్కించుకుందాం అనుకున్న ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ డ్రగ్స్ తో పట్టుబడింది. రాజేంద్ర నగర్ శివరాంపేటలోని కెన్వర్త్ అపార్ట్మెంట్స్ లో డ్రగ్స్ తో పట్టుబడింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంధ్య. దాదాపు 7.5 గ్రాముల MDMA పిల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ తెప్పించినట్లుగా గుర్తించారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చారు ఇద్దరు యువకులు. అర్జున్, డేవిడ్ ఇద్దరు కూడా సంధ్యతో కలిసి డ్రగ్స్ సేవించేందుకు సిద్ధమయ్యారు. సంధ్యతో పాటు ఇద్దరు యువకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల వేళ నగరంలో డ్రగ్స్ పట్టుబడడం సంచలనం రేపుతోంది. ఏకంగా మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు యువకులతో కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకునేందుకు సిద్ధమవుతుండగా కెన్వర్త్ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శివరాంపల్లిలోని కెన్వర్త్ అపార్ట్మెంట్లో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంధ్య, అలాగే మరో ఇద్దరు యువకుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అర్జున్, డేవిడ్తో కలిసి సంధ్య డ్రగ్స్ పార్టీ చేసుకునేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. బెంగళూరు నుంచి MDMA పిల్స్ న్యూ ఇయర్ వేడుకల కోసం తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. సంధ్యతో పాటు ఇద్దరు యువకులను కూడా అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రగ్స్తో పట్టుబడ్డారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంధ్య. ఎస్, మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో డ్రగ్స్ కలకలం రేగింది. శివరాంపల్లిలోని కెన్వర్త్ అపార్ట్మెంట్స్లో డ్రగ్స్తో పట్టుబడ్డారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంధ్య. 7.5 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ తెప్పించినట్లుగా గుర్తించారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చారు అర్జున్, డేవిడ్. వీళ్ళిద్దరు కూడా సంధ్యతో పాటు డ్రగ్స్ సేవించి న్యూ ఇయర్ పార్టీ చేసుకుందామని భావించారు. అయితే సంధ్యతో పాటు ఇద్దరు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద న్యూ ఇయర్ వేడుకల వేళ డ్రగ్స్ కలకలం రేగింది హైదరాబాద్లో. ఎస్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతారు. ఎస్ మధు, న్యూ ఇయర్ వేడుకల వేళ ఇద్దరు యువకులతో కలిసి ఓ యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏకంగా డ్రగ్స్ తీసుకునేందుకు ప్రయత్నించింది, పోలీసులకు పట్టుబడింది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? కొన్ని గంటల వ్యవధి ఉన్నటువంటి సమయంలో డ్రగ్స్ తో పట్టుబడడం, అందులోనూ సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి శివరాంపల్లిలో పట్టుబడడంతో ఇదంతా కలకలం రేగుతా ఉంది. అయితే గత కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సీరియస్ గా ఉన్నారు డ్రగ్స్ సంబంధించి. పైన డ్రగ్స్ కానీ గంజా కానీ ఎక్కడ అందుబాటులో ఉన్నా ఎవరు అమ్మినా దీనికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు జరిగినా సీరియస్ గా దీనిపైన చర్య తీసుకుంటామంటూ కొత్త ప్రభుత్వం చెప్పింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ఈ డ్రగ్స్ పట్టుబడడం, అది కూడా అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దీనికి సంబంధించినటువంటి పట్టుబడంతో న్యూయార్క్ సంబంధించిన డ్రగ్స్ తెప్పించడము, బెంగళూరు నుంచి సంధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టుబడ్డారు. 26 సంవత్సరాలు ఆమెకు, చాలా చంగ్ ఏజ్, చాలా చిన్న ఏజ్, అంటే ఇంత చిన్న వయసులోనే డ్రగ్స్ అడిక్ట్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఆమెతో పాటు అర్జున్ ఆమె దగ్గర కొనుగోలు చేయడానికి రావడం జరిగింది. దాదాపు గ్రామాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ పట్టుబడ్డట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీని వెనకాల డేవిడ్ ఉన్నట్టుగా, డేవిడ్ ఎవరు, ఆయన ఎవరెవరికి అమ్ముతా ఉన్నారు, కేవలం వీరికైనా ఇంకా నగరంలో ఇప్పటి వరకు పార్టీ కోసం ఇంకెవరెవరికి డ్రగ్స్ అందజేశారు అనేటువంటి అంశాలపైన సీరియస్ అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు స్పెషల్ ఫోర్స్ SOT పోలీసులు ముఖ్యంగా డ్రగ్స్ వినియోగించడానికి సిద్ధమై కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రక్రియ జరుగుతుండగా పట్టుకోవడం జరిగింది. ఒక్కసారిగా కలకలం రేగుతా ఉంది, వారిని ప్రస్తుతం పూర్తి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ డ్రైవ్ కోసం ప్రత్యేక చేశారు. డ్రగ్ అడిక్షన్ సంబంధించి డ్రగ్స్ సంబంధించినటువంటి కూడా ఈసారి పట్టుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఈ డ్రగ్స్ నిజంగా కలకలం రేపుతా ఉంది. వారి పైన సీరియస్ గా ప్రభుత్వం ఉంది, చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన ప్రస్తుతం భారీగా చర్చ జరుగుతా ఉంది. డ్రగ్స్ పట్టుబడంతో అందులో యువకులు ఎక్కువగా అడిక్ట్ అవుతా ఉన్నారు. రైట్ మధు, మధు, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరమంతా కూడా యువత మందు విందు చిందులేసేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతారు? ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు ఇలాంటి డ్రగ్స్ పార్టీల మీద కూడా స్పెషల్ ఫోకస్ ఏమైనా పెట్టారా సిటీ పోలీసులు? ఎగ్జాక్ట్లీ డ్రగ్స్ సంబంధించి ఎట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారో అలాగే డ్రగ్ సంబంధించినటువంటి టెస్టులు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించి కొంతమంది టీమ్స్ రెడీ అయ్యాయి. ఆల్రెడీ చూసాం మనం నిన్న, ఆల్రెడీ నిన్నటి నుంచి పబ్స్ పైన ప్రత్యేకంగా పార్టీల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి అరేంజ్మెంట్స్ పైన ఆల్రెడీ పోలీసులు దాడి చేస్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళి సెర్చింగ్ ఆపరేషన్ సెర్చ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి,
కుక్కల పోలీసు కుక్కల జాగిలాలతో ఆల్రెడీ స్పెషల్ ట్రైనింగ్ ఉన్నటువంటి జాగిలాలతో వాళ్ళు సెర్చ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే విశ్వసనీయ సమాచారం అందడంతో ఫలానా అమ్మాయి డ్రగ్స్ కొనుగోలు చేసింది, అటు నుంచి ఇంకా ఇతరులకు విక్రయించే ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి సమాచారం అందడంతో పోలీసులు వెంటనే దాడి చేస్తారు, పట్టుకున్నారు. ఎస్ఓటి పోలీసులు పట్టా సమాచారంతో ఆమెతో పాటు ముగ్గురిని పట్టుకున్నారు. మొత్తం ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారిస్తున్నారు లోతుగా వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి అందుబాటులోకి వచ్చాయి, ఎవరి టచ్ లో ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్ విక్రయిస్తా ఉన్నారు, ఇక్కడ వారితో పాటు ఇంకా వినియోగిస్తున్నటువంటి వారు ఎవరు డ్రగ్స్ సేవిస్తా ఉన్నారు అనేటువంటి అంశంపైన పోలీసులు దృష్టి పెట్టారు. చాలా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే న్యూ ఇయర్ పార్టీలకు సంబంధించి ఎక్కడెక్కడ ఈవ్ జరుగుతా ఉన్నాయో పార్టీలు వాటన్నిటిపైన పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సడన్ ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది, డ్రగ్స్ వినియోగించేటువంటి వారు సమాచారం ఇవ్వాలనేటువంటి కూడా పక్కగా పట్టుకోవడం. ఎట్లా డ్రగ్స్ వినియోగించే వాళ్ళు అమ్మే వాళ్ళు ఎంత చాకచక్యంగా ఉన్నారో అంతే చాకచక్యంగా కూడా పోలీసులు ఈసారి పట్టుకోవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో కేవలం కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంధ్య పట్టుబడడం కలకలం రేగుతా ఉంది. హైదరాబాద్ లో డ్రగ్స్ పలకడం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, హైదరాబాద్ లో డ్రగ్స్ వినియోగం జరుగుతా ఉంది అనేటువంటి అంశం. సో ఈ రోజు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడడంతో దీనికి సంబంధించి భారీగా చర్చ ఊపందుకుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద ఒక యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అది కూడా మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్. వెరీ సర్ప్రైజింగ్, అసలు ఊహించని పరిణామం. ఒక మహిళా సాఫ్ట్వేర్ యువ ఇంజనీర్ డ్రగ్స్తో పట్టుబడింది హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకల కోసం. అది కూడా బెంగళూరు నుంచి ఒక ఇద్దరు యువకులతో కలిసి తెప్పించుకుంది. ఆ ఇద్దరు యువకులతో కలిసి ఆమె డ్రగ్స్ పార్టీ, న్యూ ఇయర్ పార్టీ చేసేందుకు సిద్ధమైంది. 7.5 గ్రాముల MDMA పిల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల కోసం తెప్పించుకున్నట్లుగా గుర్తించారు అర్జున్ డేవిడ్. ఈ ఇద్దరు యువకులతో కలిసి యువతి సంధ్య, సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీళ్ళంతా కూడా డ్రగ్స్ పార్టీ చేసుకోవడంతో పాటు ఇతరులకు అమ్మేందుకు కూడా సిద్ధమైనట్టుగా పోలీసులు గుర్తించారు. సంధ్యతో పాటు ఇద్దరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మొత్తం మీద న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ వాడితే కఠినమైన చర్యలు ఉంటాయంటూ ముఖ్యమంత్రి కూడా హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు గట్టి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.